నేను ఈ రోజు మార్నింగ్ పోలవరం ప్రాజెక్ట్ వెళ్ళి విజిట్ చేసి వచ్చాను. లేటెస్ట్ విజువల్స్ ఏమైనా చూడమనండి, ఆపేరు ఆపేరు 1% కూడా అవ్వలేదు అంటున్నారు. ఇవన్నీ సత్యదూరం మాటలు. మీరు ఒక విధంగా మీ ట్యాగ్ లైన్ మీ డిస్కషన్ అంతా కొంచెం పాజిటివ్ గా తెలుగుదేశం ఉన్నా, అల్టిమేట్లీ తెలుగుదేశం అండ్ ఆ పత్రిక ఎక్స్పోజ్ అయిపోయింది. మీరు ఖండించండి అంటే దీపక్ రెడ్డి గారు ఏం ఖండిస్తారు? ఆయన ఏదో సర్దుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతున్నది అంటే ఇంతక బొలిసెత్తి ఇద్దరిని ఒకే ఘాటికి కడుతున్నారు. లేదు, వీఆర్ ఎఫెక్టెడ్ పార్టీ. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలాగైతే ఎఫెక్టెడ్ పార్టీయో, ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఎఫెక్టెడ్ పార్టీ. ఈ సత్యదూరం మాటలు, ఈ సత్యదూరం విషయాలు పర్టికులర్ రాసి దాంతో ఒక యూజర్ అసోసియేషన్ మీటింగ్ పెట్టించి, పెద్ద ఆయన చేత ఒక ప్రెస్ మీట్ జూమ్ మీటింగ్ పెట్టించి నెక్స్ట్ డే కోర్టులో పిల్లేస్తారు. వేసి దాని మీద చర్చ, దాని మీద ఆర్గ్యుమెంట్, జరిగింది ఏమీ లేదు అని చెప్పి కన్సర్న్ చీఫ్ ఇంజనీర్ క్లారిఫై చేశారు. నేను క్లారిఫై చేస్తున్నాను, కొంత నాలెడ్జ్ ఉంది, బొల్సెట్ సత్యకి కొంచెం నాలెడ్జ్ ఉంది, ఆయన క్లారిఫై చేస్తున్నారు. ఒక ప్రాజెక్ట్ ఫ్రీజ్ అయిపోయిన తర్వాత ఎప్పుడు పడితే అప్పుడు మార్చడానికి ఏం లేదు. వీలైనంత వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే హైట్ పెంచుకోవడానికి ట్రై చేస్తారు తప్ప హైట్ తగ్గించుకోవడం ఆస్కారమే లేదు. భారతదేశంలో ఆలమట్టి తీసుకోండి, ఎందుకు పెంచింది? చంద్రబాబు నాయుడు గారు నిద్రపోతున్నప్పుడే కదా హైట్ పెంచింది, ఎందుకు పెంచింది? ఇంకొక 10 అడుగులు 5 అడుగులు పెంచితే దీని నీళ్లు ఎక్కువ ఉంటాయి, అందరికి ఉపయోగపడుతుంది అన్నది. వాట్ ఈస్ ఫ్యాక్ట్ ఈ రోజు ఏంటంటే, ఖచ్చితంగా నేషనల్ స్టేటస్ ఏదైతే స్పెషల్ స్టేటస్ ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఉన్నదో అందరికీ తెలుసు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు, ఆంధ్ర రాష్ట్ర రాజకీయ పార్టీ తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్ కి తెలుసు. దే కాంట్ ఎస్కేప్, ఎందుకంటే మనకి ఏపీ రియోన బిల్ లో కవర్ అయ్యి ఉంది, అది నేషనల్ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ అయ్యింది, పార్లమెంట్ లో కమిట్ అయ్యారు, రాజకీయంగా కూడా వాళ్ళు కమిట్ అయ్యారు ఆంధ్ర రాష్ట్రంలో. మేము కడతాం, మేము చూస్తాం అన్నారు. సో ఇలాంటప్పుడు ఇంకా ఎస్కేప్ రూట్ ఏం లేదు. బాగుంది. ఇంకో మాట, ఇంత క్లారిఫికేషన్, సుధాకర్ బాబు మార్చి కి పలన 41.4 మీటర్స్, డిసెంబర్ కి 47.54. సంవత్సరం చెప్పలేదు డిసెంబర్ అంటున్నాడు, కానీ సంవత్సరం మర్చిపోయారా? లేదు, ఆయన చెప్పలేదు, నేను చెప్తున్నాను 2021 డిసెంబర్ కి అని చెప్పారు. ఇందాక సత్య అడుగుతున్నా 2022 డిసెంబర్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అని అంటే, మనం ప్రాజెక్ట్ కట్టేసుకుంటే కాదు కదా, నీళ్లు నింపేసుకుంటే కాదు కదా, కాలవలు కట్టాలి, మనకి హైడల్ ప్రాజెక్ట్ ఉన్నది, అండ్ రీసెట్లర్ రీహాబిలిటేషన్ ప్యాకేజ్ కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలి, దానికి కొంత టైం పడుతుంది. ఎందుకంటే డబ్బులు ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ రాబట్టుకోవాల్సిన అంశం ఉంది కాబట్టి, మనకు కావాల్సి 5,000 కోట్లు ఇస్తారు సంవత్సరానికి, అంటే మాక్సిమం 10,000 కోట్లు వచ్చేటట్టు ఉన్నది. దాన్ని ఏదన్నా మేలైన విధంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని తెచ్చుకునే విధంగా మనం ట్రై చేసి తెచ్చుకోవాలి. పదే పదే వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ లో కాబట్టి మాకు గుడ్ విల్ ఉన్నది, నేను లెటర్ పెడితే అన్కండిషనల్ గా 2,200 కోట్లు వస్తున్నాయి ఆంధ్ర రాష్ట్రానికి. చర్చను కొనసాగించాల్సి వస్తుంది. యు ఆర్ టెంప్టింగ్ ఆల్ అదర్ ప్యానలిస్ట్ టు లాంచ్ అన్ అటాక్ ఆన్ యూ అగైన్.